అంబేద్కర్ విగ్రహం ముందు రెపరెపలాడిన మువ్వనెల జెండా. ముఖ్యాతిథిగా హాజరైన ఎంపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు ఆరేకల్ దేవదాస్ స్వాతంత్ర్య ఫలాలు ప్రతి ఒక్కరికి దక్కేంత వరకు యువత ఉద్యమించాలి, ఎందరో మహానుభావుల ప్రాణత్యాగల ఫలంగా ప్రాప్తించిన స్వేచ్ఛ స్వాతంత్రం వృధా కారాదు. ఆదోనిలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య మహిళా కార్మికుల చేత జెండా ఎగరవేయించారు. ఆదోని పట్టణంలో ఇంతవరకు ఎవరూ చేపట్టని విధంగా వినూత్న రీతిలో చేపట్టడం హర్షదాయకం. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా హాజరైన APUWJ జిల్లా ఉపాధ్యక్షులు ఆరేకల్ దేవదాస్ మాట్లాడుతూ, ఎందరో త్యాగమూర్తులు, త్యాగఫలంగా వచ్చిన స్వాతంత్రము నేటికి దళితులకు, ఆదివాసులకు స్వేచ్ఛ, సమానత్వం అందడం లేదని, పాలకులు నిర్లక్ష్యం, ద్వంద్వవైఖరి ఫలితంగా కనీస హక్కులు కూడా లభించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఒకవైపు స్వాతంత్రం వచ్చిందని సంబరాలు చేస్తుంటే మరోవైపు మణిపూర్ రాష్ట్రంలో గిరిజనులపై మానభంగాలు, హత్యలు, హింసలు చెలరేగి అనేక మంది ప్రాణాలు కోల్పోయి నిరాశ్రయులు అయినప్పటికీ ప్రభుత్వంలో ఉన్న పాలకులు నిరంకుశ పాలన వలన అక్కడ ఉన్న వారి మన ప్రాణాలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ఆయన దయ్యబై. నేటి యువత రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకొని సరైన పాలకులను ఎన్నుకునేటప్పుడు స్వేచ్ఛ సమానత్వంతో పాటు వారి హక్కును వారు కాపాడుకోగలుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు జయరాజ్, జై భీమ్, యూత్ అధ్యక్షులు కుమార్, బీసీ సంఘం నాయకులు దస్తగిరి నాయుడు, మోపిరి సూరి తదితరులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఎంతో వీరోచితంగా అనేక మంది యువత, అనేక మంది మేధావులు అందరు పోరాట ఫలితంగా మనకు జరిగినటువంటి ఈ యొక్క స్వతంత్రాన్ని ఈరోజు కొద్దిమంది వాళ్ళ యొక్క గుప్పుల్లో ఉంచుకొని స్వతంత్రాన్ని తమ యొక్క ఫలాలుగా అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకి ఇంతవరకు 77 సంవత్సరాలైన పూర్తి స్వాతంత్రం రాలేదనేది నా యొక్క ఆవేదన. ఇప్పటికీ మన భారతదేశంలో ఒక భాగమైనటువంటి మణిపూర్లో మన జరిగినటువంటి స్త్రీలు అత్యాచారాలు అయితేనే వారి నగ్నకు ఉరేగించడం అటువంటి దాన్ని చూస్తుంటే మనకు స్వతంత్రం వచ్చిందా, మన స్వతంత్ర భారతదేశంలో ఉన్నాము అనేటువంటిది ఆవేదన వ్యక్తమవుతుండే. కాబట్టి ఈరోజు జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆధోని చరిత్రలోనే ఎవరు చేయని రీతిగా ఈరోజు మన పారిశుద్ధ కార్మికులతో, మహిళలతో జెండా ఆవిష్కరించడం ఈరోజు గొప్పతనంగా నేను భావిస్తున్నాను. ఇది నిజమైన స్వతంత్రం మనకు వచ్చిందని నేను ఈరోజు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికున్నటువంటి యువత కూడా ఇప్పటికే మనకి స్వతంత్రం వచ్చిందని సంబరాలు చేసుకోకున్నట్ల మనమందరం కూడా మన యొక్క దేశ అభివృద్ధి కోసమై, పేదల హక్కుల కోసమై అంబేద్కర్ సాధించి వదిలినటువంటి వాటి పోరాట ఫలితంగా మనమందరం కూడా ముందుండి మన హక్కులకు సాధించి ముందుండి